Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చూడండి, ఇక్కడ రాజకీయ అంశాల్లో చాలా మరి ఉత్తర ప్రత్యుత్తరాలు మరి నడుస్తూ ఉన్నాయి. నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లేఖ రాశారు ప్రధాని గారికి. అది కూడా ఒక రాజకీయ అంశం, ఎందుకంటే వ్యవస్థల గురించి మరి అందరికంటే బాగా చంద్రబాబు నాయుడు గారికే తెలుసు. 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్లస్ మరి వ్యవస్థలో లేని వాటిని కూడా ఆయన చాలా విషయాలు తనకు అనుకూలంగా చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సిబిఐని రానివ్వకుండా మరి ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో పడితే ఆ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఆయన రాసిన లేఖలో నాకు తెలిసి ప్రత్యేకించి ఆయన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పలేదు. 2015లోనో 16లోనో వారి ట్యాప్ ఫోన్ అయింది, రాష్ట్రం అంతా ఆయన పేరు విన్నారు, మారుమోగింది. అప్పుడేమీ కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఫలానా వ్యక్తి ఫోన్ కంప్లైంట్ అవుతుందని కూడా చేయలే. అలా ఉన్నా కూడా సమాచారం దాన్ని కోర్టుల ముందుకు తీసుకువెళ్ళాలి తప్పితే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు. సో తప్పనిసరిగా పైగా ఆయన జడ్జిల ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయని కూడా వారి లేఖలో ప్రస్తావించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఒకటే, జడ్జిలు కోర్ట్స్ ఈ దేశంలో వాటికి స్వయం ప్రతిపత్తి ఉన్నది. చాలా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టులకి అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యం ఉన్నది. వారిపై జరిగినటువంటి ఇటువంటి వారిపై కుట్రలు జరుగుతాయని ఎవరు ఈ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఆయన సహాయం వారికి అవసరం లేదు. కోర్టులు తమ అధికారాలని ఎలా వినియోగించుకోవాలో కోర్టులకు చాలా బాగా తెలుసు. సో కాబట్టి రాజకీయ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు కోర్టుల విషయంలో జోక్యం చేసుకోవటం మరి సరైన విధానం కాదు. ఇక లక్ష్మీపార్వతి గారి స్టేట్మెంట్ విషయానికి వస్తే, ఆవిడ కూడా మరి స్వయంగా కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ అన్నది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా తనంత తానుగా చేపట్టే విషయం కాదు. మరి ఆవిడ పార్టీ ప్లాట్ఫామ్ నుంచి ఈరోజు ఆ డిమాండ్ చేసింది చంద్రబాబు నాయుడు గారిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని. ఆవిడ ఏదో 2005లో పిటిషన్ వేసింది, అది 14 ఏళ్ల పాటు మరి అది పూర్తి స్టేలో ఉన్నది. అది ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంటర్ చేయాల్సిన విషయం. అన్ని సంవత్సరాలు మరి ఏ రకంగా స్టే ఇచ్చారు అన్నది అది చాలా ప్రధానమైన అంశం. మరి దానిపైన ఏదన్నా ఎంక్వైరీ జరగాలి అనుకుంటే మరి ఆవిడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయాలి తప్పితే ప్రధానమంత్రి గారికి లేఖ రాసి ఉపయోగం లేదు. కేంద్ర ప్రభుత్వం తనంత తానుగా ఏ ఎంక్వైరీ చేయలేదు. అలా కాదని రాష్ట్ర ప్రభుత్వమే మరి ఈ విషయంలో ఎంక్వైరీ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ప్రాథమికంగా ఏదన్నా ఆధారాలు సేకరించి కేంద్రాన్ని కోరితే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తుంది. ఎందుకంటే రాష్ట్రాల అభ్యర్థన మేరకు లేదా కోర్టుల ఆదేశాల మేరకు మాత్రమే కేంద్రంలో సిబిఐ జోక్యం ఉంటుంది. తప్పితే తనంత తానుగా సిబిఐ ఎటువంటి విచారణ చేపట్టే అవకాశం కానీ చేపట్టే ఉద్దేశం కానీ లేదు.